వంద నాలండి. ఈరోజు 11 డిసెంబర్ తుకికు త్రోఫిము అనే ఇద్దరు గురించి తెలుసుకుందాం. పౌలు అపొస్తల కార్యం 20వ అధ్యాయంలో మాసిదోనియాకు వెళ్తున్నప్పుడు తాను ఆసియాలో స్థాపించిన సంఘముల ప్రతినిధులు కూడా అతనితో వెళ్లారు. వారందరూ తమ తమ సంఘాల్లో నుండి యెరూషలేం విశ్వాసుల కొరకు పోగు చేసిన చందాలు పట్టుకెళ్లారు. ఆ కాలంలో యెరూషలేంలో చాలా పెద్ద కరువు వచ్చింది. అందుకనే విశ్వాసులు శ్రమల్లో ఉన్న వాళ్ళకు కూడా భోజనం దొరికేది కాదు. దానివల్ల వాళ్ళు చాలా కష్టపడుతుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంఘాల నుంచి చందాలు పోగు చేసుకుని తీసుకెళ్తున్నారు. వారి బహుమతులను వారి స్వహస్తాలతో ఇస్తే విశ్వాసుల్లోని ఐక్యత బలపడుతుందనే ఉద్దేశము పౌలు కలిగి ఉన్నాడు. అంతేకాక వీరు తిరిగి వారి సంఘాలకు వెళ్ళి తామిచ్చిన చందా ద్వారా అక్కడ జరుగుతున్న పరిచర్య వివరిస్తే సంఘాలు ఇంకా ప్రభావితంగా ఇస్తారనే ఉద్దేశం కూడా ఉంది. ఇటువంటి సహోదరులను ఎదుర్కొని ఆహ్వానించుటకు అక్కడి వారికి ఎంత సంతోషంగా ఉంటారో కదా. ఒక పక్క చందా తీసుకొస్తున్నారు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేదానికి, అంతేకాకుండా కొత్త సంఘాలు పౌలు ఏర్పాటు చేసిన సంఘ ప్రతినిధులు వస్తున్నారంటే వాళ్ళు చాలా సంతోషంగా ఆహ్వానించారు. వీరంతా పౌలు కష్టఫలాలు. వీరిలో ఈరోజు మనము తుకికు త్రోఫిము గురించి ధ్యానించుకుందాం. వీరిద్దరూ ఆసియాకు చెందినవారు. ఇందులో తుకికు గురించి ఎక్కువగా వ్రాయబడి ఉంది. పౌలు శీలలు సంఘ స్థాపనలో, సంఘాలను కట్టడంలో, శ్రమలు అనుభవించడంలో అన్ని సంతోషంగా దేవుని పట్ల ప్రేమతో ఆరాధనతో చేయడం చూసి వాళ్ళు చాలా నేర్చుకున్నారు. తుకికు గురించి ప్రత్యేకంగా 4 విషయాలు పౌలు చెప్పిన మాటల ద్వారా తెలుసుకుందాం. ఎఫెసి 6:21లో, కొలొస్సి 4:7-8లో పౌలు గురించి చెప్పిన విషయాలు. ప్రియ సహోదరుడు అని మొదటిగా సంబోధిస్తున్నాడు, 2 సార్లు చెప్తాడు. వారిరు నడుమ ఒక దృఢమైన సంబంధం ఏర్పడింది అని తెలుస్తా ఉంది. తుకికు పౌలు కన్నా విశ్వాసంలో చాలా చిన్నవాడైనా కూడా పౌలు అతని పట్ల గొప్ప ప్రేమను చూపాడు, అతను కూడా స్పందించాడు. 2వది, నమ్మకమైన పరిచారకుడు అని 2 సార్లు అంటున్నాడు. ఆ దినాల్లో వ్యతిరేకత అస్థిరత్వంతో నిండి ఉన్న సమయంలో ఇటువంటి నమ్మకస్తులు దొరకటం చాలా కష్టం. మన పక్కన ఇటువంటి నమ్మకస్తులుంటే ఏ పనైనా అప్పజెప్పచ్చు, చాలా సులభంగా ఉంటుంది. 3వది, తోడి సేవకుడు అని కొలొస్సి 4లో పౌలు అంటున్నాడు. ఇంతకుముందు చెప్పిన లక్షణాలతో పాటు ఇది కూడా అతని పరిచర్యలో చాలా ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు అని తెలుస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రజల అవసరత గమనించి వాళ్ళ అవసరాలను తన చేతనైనంత మాత్రం సహాయం చేసేవాడు. 4వది, హృదయాలను ఓదార్చేవాడు అని పౌలు 2 సార్లు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మునికి మాత్రమే ఓదార్చే శక్తి ఉన్నా కూడా పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా మన దగ్గరికి రాలేడు కాబట్టి మనుషుల్ని యూజ్ చేసుకుంటున్నాడు. తుకికు లాంటి వారిని వాడుకొని బాధపడే వారిని ఓదార్చేదానికి పంపిస్తున్నాడు. విశ్వాసుల్లోకే కాకుండా శ్రమల్లో ఉన్న అన్నిలకు కూడా రక్షణలోకి రాని స్నేహితులకి, వాళ్ళకు కూడా అవసరంలో ఉంటే ఆదరించాలి. తర్వాత వ్యక్తి త్రోఫిము. త్రోఫిము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని అని పౌలు తిమోతి పత్రికలో రాస్తూ ఉన్నాడు, 2 తిమోతి 4:20. శారీరకంగా ఆరోగ్యంగా లేనివాడుగా కనపడుతూ ఉన్నాడు. ఆరోగ్యం సరిగా లేక మేమేం చేయలేకపోతున్నామే అని బాధపడుతున్న విశ్వాసులందరికీ ఆదరణ కలిగించే విషయం ఇది. ఉన్న చోటనే దేవుని కొరకు ఏదైనా చేయొచ్చు. ఆరోగ్యంగా ఉండి పరిచర్యకు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి పరిచారకులు నిర్లక్ష్యం చేసిన పనులను వీళ్ళు చేయొచ్చు. యవనస్తులైన తుకికు త్రోఫిం లాంటి వారిని పరిచర్య కొరకు లేపమని దేవుణ్ణి ప్రార్థించ బద్దలమై ఉన్నాం. దేవుని రాజ్యం కట్టుటలోనూ దేవుణ్ణి గురించి ప్రకటించటంలోనూ నిబద్ధత సమర్పణ కలిగిన వ్యక్తులతో సంఘాలు నింపబడాలి. ప్రార్థన చేసుకుందాం. దయా మేడ యేసునాయన, తండ్రి ఈ ఇద్దరి గురించి ఈరోజు నేర్పించారు నాయన. అటువంటి యవనస్తులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు నాయన. దయచేసి అటువంటి వారిని దయచేయమని, తండ్రి సువార్త ప్రకటించడానికి అటువంటి వారిని వాడుకోమని, లేపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.